చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది కదా. అదేంటి, డ్రగ్స్ కేసు మళ్ళీ వచ్చింది. ఈ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడాలంటే గతంలో చాలాసార్లు నేను మాట్లాడాను, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి దీన్ని గుర్తు చేస్తూ ఉంటారు జనం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఒకసారి పోలీసులు చేశారు, ఒకసారి ఎక్సైజ్ వాళ్ళు చేశారు, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా రకరకాల సార్లు రకరకాల మనుషులు చేస్తున్నారు, బట్ చేసింది చేస్తున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. మీకు గుర్తుంటే లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేసినప్పుడు 62 మంది మీద కేసు పెట్టారు, బట్ సినిమా వాళ్ళని మాత్రం 11 మందినో 12 మందినో ఎంతమందినో చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు, రిపోర్ట్ చేశారు, టీవీల్లో పేపర్లో అన్నిట్లో వాళ్ళ బొమ్మలు పేర్లు అన్నీ వచ్చినాయి, అది మీకు అందరికీ తెలుసు. తర్వాత ఏమైందో తెలిస్తే సడన్గా ఆగిపోయింది. ఇలాగే మళ్ళీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారు, దానికి ముందు పోలీసులు చేశారు 4 ఏళ్ల కింద, దానికి ముందు 4 ఏళ్ల కింద, 7 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త డిపార్ట్మెంట్ వస్తుంది, డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు అంతా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, దాని మీద ఏదో జరిగిపోతూనే జరుగుతూ ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నాకు వచ్చిన అనుమానం ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను, లాస్ట్ టైం చేసినప్పుడు నిన్న టీవీలో చూస్తూ ఉంటే 62 మంది మీద పెడితే 12 మందిని 11 మందిని ఇన్వెస్టిగేట్ చేశారు, మిగిలిన 50 మందిని ఎందుకు చేయలేదు, చేశారా, చేస్తే వాళ్ళు ఎవరు. తర్వాత దాంట్లో నా డిస్కషన్స్లో వీళ్ళు ఎవరో చెప్పారు, ఈ ఫిలిం ఛాంబర్ నుంచో మా నుంచో ఎవరో వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి చెప్తే వదిలేశారన్నారు. నాకు తెలిసి చీఫ్ మినిస్టర్ గారికి మా నుంచి కానీ మన ఛాంబర్ నుంచి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఏది ఎలక్ట్రిసిటీ బోర్డ్ థియేటర్స్కి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించాలని, ఇండస్ట్రియల్ ఛార్జెస్ కావాలని గత 10-15 ఏళ్ళు అడుగుతున్నాం, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఆన్లైన్ బుకింగ్ కావాలన్నాం, చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, అయ్యేవి జరగలే ఇంతవరకు, కానీ ఇది వదిలిపెట్టమని మేము అడగగానే వదిలేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా కొంచెం నవ్వుకుంటాను, హాస్యాస్పదంగా ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ 50 మంది ఎవరు? వాళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి సెలబ్రిటీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళు విఐపీస్ అయ్యి ఉంటారని నా అనుమానం, ఐ డోంట్ నో ఎవరు వాళ్ళని. వాళ్ళు 50 మంది ఎవరు? వాళ్ళని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఒకవేళ చేసి ఉంటే వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రాలేదు? మరి ఆ మిగిలిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్తారా? చెప్తే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారా? చేయరా. చేయకపోతే ఎందుకు చేయరు? కాకుండా మనీ లాండరింగ్ అంటున్నారు. ఇప్పుడు ఈ ఈడీ కేసు అంటే జనరల్గా మనీ లాండరింగ్ కేసులు అయి ఉంటాయి. మనీ లాండరింగ్ కేసులోకి వచ్చినప్పుడు మనీ లాండరింగ్ మరి ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ నిన్న సుప్రీంకోర్టు నుంచి ఒక ఇదో ఉంది, డైరెక్షన్ ఉంది, చాలా సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పెండింగ్ కేసులు అట్లాగే ఉండిపోయినాయని. వాళ్ళు అన్నీ వదిలేసి ఇప్పుడు వీళ్ళు మనీ లాండరింగ్ ఒకవేళ చేస్తున్నా కానీ 10-15 ఏళ్ళ నుంచి వీళ్ళు డ్రగ్స్ తీసుకుని ఉంటే 10 లక్షలు 20 లక్షలు లేదా 1 కోటి రూపాయలు ఒక్కొక్కళ్ళ చొప్పున తీసుకుని ఉండొచ్చు. ఇన్ని లక్షల కోట్లు దేశంలో మనీ లాండరింగ్ జరుగుతుంటే ఈ 1 లక్ష రూపాయలు వీళ్ళని గురించి, ఈ 1 కోటి రూపాయల గురించి వీళ్ళని మీద మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తామా? ఇంత డబ్బు మనం వేస్ట్ చేసి అసలు నిజంగా చేసిన కల్ప్రిట్స్ని వదిలేసి వీళ్ళని చేస్తామా? ఇది కాకుండా ఈ కేసులో ఉన్న మనీ లాండరింగ్ కేసు వీళ్ళు సూసైడ్ చేసుకుంటానికి ఒక రకంగా, మనం చెప్పేది ఏంటంటే డ్రగ్స్ చాలా ఆరోగ్యానికి హానికరం అంటున్నాం, అంటే ఒక రకంగా తీసుకుని సూసైడ్ చేసుకోవటం అని భావిస్తున్నాం. సూసైడ్ చేసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, కానీ లాస్ట్ టైం ఇన్వెస్టిగేషన్లో స్కూల్స్లో కాలేజెస్లో కూడా వీళ్ళు జరుగుతున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళ పిల్లలకు అలవాటు చేసి చెడగొడుతున్నారు అని చెప్పారు. వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? పట్టుకున్నాక ఇప్పుడు వాళ్ళు హత్య చేస్తున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే, వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, వీళ్ళ డబ్బుతో వీళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుని వీళ్ళు చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నాం కొంచెంసేపు, బట్ వాళ్ళు హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా అమాయకులైన పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లలకి అలవాటు చేస్తున్నారంటే చాలా సీరియస్ మ్యాటర్ అది. దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటాం? పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామా చేయట్లేదా? చేసే ఉద్దేశం ఉందా లేదా? ఇవన్నీ చెప్పట్లేదు మనం ఎవరికి. చెప్పకుండా ఈ సినిమా వాళ్ళని పట్టుకున్నారు, సినిమా వాళ్ళు చేస్తున్నారు, సినిమా ప్రతిదానికి సాఫ్ట్ టార్గెట్స్ అయిపోయారు సినిమా వాళ్ళు. సినిమా మీదే మనం పోరాడుతున్నాం, సినిమా మీదే చెప్తున్నాం, సినిమాని చెప్తున్నాం, చూసేవాళ్ళు చూస్తున్నారు, వ్యూవర్షిప్ ఉంది కదా అని చెప్పి మీడియా చేస్తుంది. అండ్ మీడియా అంటే బిజినెస్ అది, బట్ గవర్నమెంట్కి బిజినెస్ కాదు కదా, గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాం.
గవర్నమెంట్ పని ఏంటంటే నిజంగా జరుగుతున్నాయి అన్యాయం జరుగుతున్న వాళ్ళని, మోసం చేస్తున్న వాళ్ళని, హత్యా ప్రయత్నం చేస్తున్న వాళ్ళని పట్టుకోవటం, అంటే డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని పట్టుకోవటం, డ్రగ్స్ అలవాటు చేస్తున్న వాళ్ళని పట్టుకోవటం, డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళకి కావాలని సెట్ చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ప్రూవ్ అయితే సెట్ చేసేయండి, సింపుల్. దీనికోసం ఆ 10 ఏళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు చేస్తానే చేస్తానే చేస్తాను, ఎంతకాలం చేస్తారు? చెప్పిన వాళ్ళది చెప్పి వింటాను, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ మర్చిపోయినా మళ్ళీ 3 ఏళ్ళకి వస్తారు అనేది కరెక్ట్ కాదు కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చేసేవాళ్ళని చేయండి, చేయొద్దు సినిమా వాళ్ళని ఆపేయండి అని చెప్పట్లేదు. సినిమా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఎవరు, వాళ్ళు వాళ్ళని పట్టుకోండి. అది కాకుండా అసలు అమ్ముతున్న వాళ్ళు ఎవరు, ఈ కాలేజెస్ స్కూల్స్ చెడగొడుతున్న వాళ్ళు ఎవరు, అది ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్. సినిమా వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, కాదంటే ఏదో మనం తప్పించుకుంటానికి చెప్పడం కాదు. సినిమా వాళ్ళకి మీరు ఏం సెట్ చేయాలో చేసేయండి. నిజంగా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే మీకు ప్రూవ్ ఉందా, సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు కదా, ఇమీడియట్గా సెట్ చేయండి. ఎన్నిసార్లు ఇన్వెస్టిగేట్ చేస్తారు, చేసుకోండి. కానీ ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే పిల్లల్ని జడగొడుతున్నారో, ఎవరైతే కాలేజెస్లో స్కూల్స్లో సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోండి. ఆ స్కూల్స్లో కాలేజెస్ ఏ కాలేజెస్కు స్కూల్స్ ఎంకరేజ్ చేస్తున్నాయో వాళ్ళని ఆపండి. దీన్ని ఇంపార్టెంట్గా చూడండి, అది చాలా అవసరమైన విషయం. అది చేస్తారని ఆశిస్తూ నాకు తోచింది ప్రజలతో కూడా పంచుకుందామని పంచుకున్నాను. ఆ డిపార్ట్మెంట్స్ కూడా వింటే సంతోషం, వాళ్ళు గవర్నమెంట్ కూడా వింటే సంతోషం. చేస్తారు, ఈ సిన్సియర్గా దీని గురించి ఆలోచిస్తారు అని ఆలోచిస్తూ అనుకున్నది నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.